బాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 13 ఏళ్లు అవుతోంది. ఆమె మొదటి సినిమా నుంచి కూడా కెరీర్ లో ఇలాంటి కంట్రోవర్సీ లేకుండా జాగర్తగా అడుగులు వేసింది. ఇక లవ్ రూమర్స్ ఎన్నొచ్చినా కూడా కాజల్ మాత్రం ఎప్పటికప్పుడు తాను సింగిల్ అంటూ బాగానే కవర్ చేసింది. కానీ ఇటీవల పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తర్వాత ఒక విషయం మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతోంది. కాజల్ పెళ్లి ఈ మధ్య కాలంలో అయితే ఫిక్స్ అయ్యింది కాదు, ఈ ప్రేమ బంధం ఎప్పుడో స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. కాజల్ తన పెళ్లి విషయంలో కుటుంబ సభ్యుల మాటకు చాలా విలువిచ్చినట్లు అర్థమవుతోంది. గౌతమ్ కిచ్లు ఒక ప్రొఫెషనల్ ఇంటీరియల్ బిజినెస్ మెన్ గా కెరీర్ మొదలుపెట్టిన ప్రారంభ దశలోనే అతని గురించి లోతుగా తెలుసుకున్నారట. ఫ్యామిలీ ఫ్రెండ్ కావటంతో మొదటి నుంచి క్లోజ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా సార్లు గౌతమ్ కాజల్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. అయితే ఫోటోల్లో కాజల్ అతనితో చాలా క్లోజ్ గా ఉండటం చూసి 4 ఏళ్ల క్రితమే అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఇక గౌతమ్ ఫ్యామిలీ ఫంక్షన్ లో కూడా చందమామ రెగ్యులర్ గా పాల్గొంటూ ఉండేదని తెలిసింది. గౌతమ్ కూడా నిత్యం కాజల్ ఫ్యామిలీకి దగ్గరగా ఉండేవాడు. ముఖ్యంగా కాజల్ సోదరి నిషా అగర్వాల్ వివాహ వేడుకలో కూడా అతను అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారట. దీన్ని బట్టి చూస్తుంటే కాజల్ అగర్వాల్ గౌతమ్ తో గత 7 ఏళ్ల నుంచి రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా క్లియర్ గా అర్థమవుతోంది. ఇక ఆమె పెళ్లిపై చాలా సార్లు రూమర్స్ వచ్చాయి. ఇంటర్వ్యూలో అందుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురైనప్పుడు అమ్మడు ఆ విషయాన్ని స్కిప్ చేసేది. చాలా సందర్భాల్లో నేను సింగిల్ అని కూడా వివరణ ఇచ్చింది. ఏదేమైనా కాజల్ వయసు ఎక్కువ అవ్వక ముందే మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేసేస్తోంది. ఇక ఇటీవల కాజల్ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి బ్యాచులర్ పార్టీని గ్రాండ్ గా చేసుకుంది. ఈ పార్టీలో కొందరు సినీ ప్రముఖులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఇక అక్టోబర్30 పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇక ముంబైలోనే అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్నగా వివాహ వేడుకను జరుపుకోనున్న చెప్పిన కాజల్, ఈ పాండమిక్ సమయంలో వీలైనంత వరకు జాగ్రత్తగా మా ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నామని సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది.